2008 నుంచి ప్రవచన యుగం అని చెప్పచ్చు నాది. కొన్ని ఆధ్యాత్మికమైన ఛానల్స్ మొదలయ్యాక వచ్చింది అది. అంతకుముందు ఏదో దూరదర్శన్ అక్కడ చెప్పారో పెద్దగా ఇది అవధానాలు చేసేవాడిని. 78 నుంచి 2008 వరకు 30 ఏళ్ళలో నేను 9 సంవత్సరాలు మారాను. ఈ 30 ఏళ్ళు పడిన స్ట్రగుల్, ఘర్షణ ఉంది చూడండి, ఆ ఘర్షణ నా జీవితాన్ని తీర్చిదిద్దింది. 92 నుంచి అవధానాలు మొదలుపెట్టడం వల్ల సరస్వతి కటాక్షం కారణంగా 92లో నేను మొదలు పెడితే అవధానాలు అంతకుముందేవో అరుగుల మీద అక్కడ ఇక్కడ సరదాగా చేసిన అవి లెక్కలోకి రావు. మామూలుగా పక్కాగా చేసినవి చెప్పాలంటే 92 విజయదశమి నుంచి చూసుకుంటే 3.5 ఏళ్ళు గడవకుండా 96 సంవత్సరానికి సహస్రావధానం చేశాను. అంటే భగవంతుడు నమ్ముకుని మన కృషి మనం చేస్తూ ఉంటే భగవంతుడు ఎలా అనుగ్రహిస్తారంటే యావత్ ప్రపంచం మన దగ్గరకు వచ్చేలా చేస్తాడు. ఇవాళ అదే జరిగింది. నేను లోకానికి చెప్పకపోతే కొన్ని విషయాలు తెలియదు కాబట్టి చెప్పాను. ఇదివరకు నేను చెబుతున్నా, లెక్క పెట్టుకుని చూసుకోవచ్చు నా ప్రవచనాల్లో. 11,000 పద్యాలు దాటిన దగ్గర నుంచి నేను అంకె చెప్పడం మొదలుపెట్టాను. ఈ క్షణానికి ఇన్ని పద్యాలు రాశానని. ఇప్పుడు ఈ క్షణానికి మీతో మాట్లాడే సమయానికి నేను 11,189 పద్యాలు రాశాను. 11,189. అందుకని ఈ మనిషికి చెప్పాలంటే ఈ మనస్సు ముందు బాగోపోవడం వల్ల ఇవన్నీ బాగోట్లేదని చెప్పాలి. అందుకోసం నేను సాగరకోశ కావ్యాన్ని ఒక ఇతివృత్తంగా తీసుకుని ఒక కెరటం కవిని కూర్చోబెట్టి చెబుతున్నట్టుగా, సముద్ర తీరంలో కూర్చుంటే కెరటం వచ్చి ఈయన ఒళ్ళోవాలి, ఓ 10 రోజుల్లో 10 ఆశ్వాసాల్లో మొత్తం ప్రపంచ చరిత్ర, అమెరికా చరిత్ర, రష్యా చరిత్ర, చైనా చరిత్ర, మన భారతదేశ స్వాతంత్ర సంగ్రామం, ఇంగ్లాండ్ చరిత్ర, యావత్ ప్రపంచ చరిత్రలో ఉండే పౌరాణిక, చారిత్రక, మత, తాత్విక, వైజ్ఞానిక, సాంఘిక, సాహిత్య, సాంస్కృతిక విషయాలన్నిటినీ మళ్ళీ ప్రణాళికాబద్ధంగా 1,116 పద్యాలే చెప్పాలి. ఒక్కో ఆశ్వాసానికి 108 చెప్పాలి. ఎందుకంటే మరీ ఎక్కువ రాస్తే ఎవరు చదవరండి ఇది. ఆ మాత్రం లేకపోతే నేను అనుకున్న ఇతివృత్తం రాదు. అంతకంటే ఎక్కువైతే కష్టం. ఇలా ఒక ప్రణాళికాబద్ధంగా చేసి దాన్ని 2001లో ప్రకటించాక దాన్ని శంకరాచార్యకి అంకితం ఇచ్చాను. అలాంటిది ఆ కావ్యం నిజంగా శంకరాచార్య స్వామికి మా కావ్యకన్యనిచ్చి నేను అంకితం చేసి వివాహం చేయడం వల్ల ఆయన ఆ కావ్యకన్యని ఈవేళ ప్రపంచమంతా తిప్పాడు. ఇప్పటికి 8వ సారి ముద్రణ అయింది అది. ఒక పద్య కావ్యం ఈ రోజుల్లో 7-8 సార్లు ముద్రణ అవ్వడం, ఒక్కోసారి 2,000 కావ్యాలు చొప్పున అంటే ఎంత యోగం పట్టింది అది. అది సాహిత్యపరంగా నా కృషి. నా మొత్తం సాహిత్యంలో అవధానాలు, ఈ బాష్పగుచ్చం లాంటి కవితా సంపుటాలు, పల్లవి అని పాటలు కూడా ఉన్నాయి. ఒక 50 పాటలు కూడా ముద్రితమయ్యాయి. ఎప్పుడో 2000లో ముద్రితమయ్యాయి కాబట్టి ఇంకా అవి అప్పుడే అయిపోయినాయి కాబట్టి ఎవరికి తెలియలే. పాటలు కూడా ఉన్నాయి నిజానికి.